అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి స్వాగతం. ఈరోజు మనం స్వామి 36 సంవత్సరాలు ఆరాధనలు పూర్తి చేసుకుని 37వ ఆరాధనలోకి అడుగుపెట్టబోయే ముందుగా జరుపుకుంటున్న శుభ సందర్భం ఇది. స్వామితో చిన్న వయసు నుంచే పరిచయం ఉన్న కుల్లూరు రాజుపాడు నుంచి నంది మండలం రమణ్ రాజు గారు విచ్చేసి ఉన్నారు. అట్లాగే పూడిపర్తి స్వగ్రామం ప్రస్తుతం నెల్లూరులో ఉంటున్న కోడూరు రంగారెడ్డి గారు విచ్చేస్తున్నారు. రంగారెడ్డి గారి తల్లికి అనారోగ్యంగా ఉండటంతో స్వామిని గొలగమూడిలో కలిశామని, ఆ తర్వాత ఆమెకి స్వస్థత చిక్కిందని చెప్పారు. రమణ్ రాజు గారు చిన్న వయసు నుంచి చూడటం, ఉద్యోగం కూడా స్వామి చెప్పినట్టే ఉద్యోగం వచ్చిందని, తనకి ఎన్నో స్వామితో ఉన్న అనుభవాలను ఈరోజు మనతో పంచుకోవడానికి ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. ఇప్పుడు వారి మాటల్లోనే విందాం. ఆత్మీయులారా, పరమ పవిత్రమైన శుభవేళ, సంధ్యవేళ, పావనమైన స్వామి భక్తుల సత్సంగానికి శుభ స్వాగతం. ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు, ఆ విశేషాల్లో కొన్ని మనం ఊహించనివి. ఈరోజు శనివారం కదా, అందులో స్వామి 20వ శతాబ్దంలో ఆయన దేహం విడిచి 18 ఏళ్ళు గడిచాయి. ఆ తర్వాత 21వ శతాబ్దంలో మరో 18 ఏళ్ళు, మొత్తం 36 సంవత్సరాలు అయింది దేహం విడిచి. దేహధారిగా ఉన్నప్పుడు వెంకయ్య స్వామి వల్ల ఎంతోమందికి మేలు జరిగింది, ఎంతోమందిని ఆయన అనుగ్రహించారు, కటాక్షించారు, కరుణించారు. కానీ ఆనాడు సమాజం ఆయన పెద్దగా గుర్తుపట్టలేదు. కారణం ఏంటంటే, వ్యష్టిగా స్వామిని ఇష్టపడ్డారు, సమిష్టిగా గుర్తించలేదు. అది ఏ ఊరు తీసుకున్నా, ఎక్కడ చూసినా ఎవరికి వారు ఆయన్ను చాలా, ఆయన లోపల ఎక్కడో ఒక హృదయంలో ఒక కదలిక, ఒక స్థానం, ఆయన వల్ల నాకు మేలు జరిగిందనే భావం వీళ్ళ హృదయాల్లో ఉండిపోయింది. అయితే ఒక ఇంట్లో ఉండేవాళ్ళు కూడా దాన్ని తన మిగతా కుటుంబ సభ్యులతో పంచుకొని సందర్భాలు ఉన్నాయి. అంటే వ్యష్టిగా ఎవరెవరికి ఇప్పుడు నిజంగా కూడా ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. కాలేజీలో పిల్లలు, చాలా కాలేజీల్లో పిల్లలు ఎవరికి వారు చాలా శుద్ధంగా కరెక్ట్గా బాగుంటారు. కలెక్ట్గా ఉన్నప్పుడు 10 మంది కలిసినప్పుడు వాళ్ళ అల్లరి చెప్పతరం కాదు. అంటే అదేవిధంగా ఈ జనాలు కలిసి వాళ్ళు ఏం చేశారంటే, ఒక కలిసినప్పుడు ఎలా ఉంటున్నారంటే, నిజంగా చేసుకోవలసిన సత్సంగం చేసుకోలేదు. వెంకయ్య స్వామి గురించి కన్నా నిజంగా కన ఆనాటి సమాజం చెప్పుకొని ఉంటే ఇంకెంతో ప్రయోజనం పొందటానికి అవకాశం ఉండేది. మరిన్ని రకాల ఆయన దివ్యత్వం లోకానికి తెలిసే అవకాశం ఉండేది. కానీ ఆయన ఆశ్రయించిన వారిని ద్వారా మాత్రమే మనకిప్పుడు ఆయన దివ్యత్వం తెలుస్తోంది. ఇప్పుడు ఇంకో విచిత్రం ఏంటంటే, అనేక మంది మహాత్ముల వలని, ఒక సాయిబాబా, ఒక రమణ మహర్షి, ఒక రామకృష్ణ పరమహంస, ఇతర మహాత్ములు ఎందరో, ఆ మహాత్ముల లాగానే దేహం విడిచిన తర్వాత బాబాను ఎట్లాగైతే 100,00,000,000 మంది ఇష్టపడుతున్నారో, వెంకయ్య స్వామి వారి విషయం కూడా అదే. కంచి గరుడ సేవకు, రంగనాయకుడి ఉత్సవానికి జనాలు వచ్చినట్టు వస్తారని ఆయన చెప్తే, అయ్యా నాడు పిచ్చి మాటలు అనుకున్నారు. ఈరోజు కంచి గరుడ సేవకు కానీ, రంగడి తిరణాళ్ళకు కానీ రానంతమంది స్వామి భక్తులు ఎక్కడ ఏ చిన్న కార్యక్రమం జరిగినా కూడా రావటానికి సంసిద్ధంగా ఉన్నారు. అది స్వామి యొక్క దివ్యత్వ ప్రతిభ. కాబట్టి మనం ఎంతో పావనమైన సందర్భంలో, పవిత్ర సాన్నిధ్యంలో ఉన్నాం. అటువంటి ఘనతరమైన స్వామి కృపను తలుచుకునే రీతిలో మరొక రోజు ఈరోజు చేసుకుంటున్న సత్సంగం ఇది. ఈరోజు ఉదయం సాయంకాలం యథారీతిగా ఎవరు వస్తారో, ఏ అతిథులు రాబోతున్నారో తెలియదు. కాబట్టి మనం ఏం చేసామంటే, మనకు తెలిసిన వారికి కొంతమందికి తెలియజేశాం. ఉదయాన్నే ఒక ఆయన నాగలేటూరు పక్కపక్కలే ఉండే ఒక పల్లె నుంచి వచ్చాడు. అతను కూలి చేసుకునేవాడు, చాలా నిరుపేద. అక్కడ ఉండే పల్లె జనాలందరితో కలిసి స్వామిని చూశాడు. నా సంగతి ఏంది స్వామి అని అడిగాడు.
ఆయన ఆయనకి ఏదో నాలుగు మంచి విషయాలు చెప్పారు. ఆ తర్వాత అప్పుడప్పుడు రైతులతో కలిసి వెళ్ళి వారిని చూశారు. ఆయనకు స్వామి బాగా గుర్తు, మావాడనే భావం, తెలిసిన వాడనే ఇది, ఆయన చెప్పినట్టే నా జీవితం ఉన్నది అన్నది ఆయన ఇచ్చిన వాగ్దానం. అంటే ఉదయం ఒకసారి ఒక సత్సంగం జరిగింది. ఆ సత్సంగానికి సంబంధించిన ఆయన వాళ్ళ ఊరు ఉత్సవానికి వెళ్ళాడు కనుక పై వారమో ఆ తరువాతి వారమో వస్తాడు. ఒళ్ళంతా శ్రమతో అలసిపోయిన అతడి జ్ఞాపకాలలో స్వామి చిరంజీవిగా ఉన్నారు. అదే క్రమంలో ఈరోజు మరో ఇద్దరు ముగ్గురు సోదరులు వచ్చారు. ముఖ్యంగా ఈరోజు మనకు ఎప్పటికీ విశిష్ట సత్సంగానికి ఒక అమ్మగారు, ఒక ఆడబడుచు, ఒక ఆత్మీయురాలు, స్వామి కృపకు పాత్రమైన మన తల్లి ఎవరంటే మన రామమ్మ. ఒక్క రామమ్మ గురించి కనుక తెలిస్తే మానవాళిలో ఉండేటటువంటి భారతదేశపు ఇల్లాళ్లను స్వామి ఎలా కరుణించగలడో ఆమె ఒక మంచి ఉదాహరణ. ప్రపంచంలో భారతీయ కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది. దానికి ఉదాహరణగా ఆ ఇల్లాలు తన జీవయాత్ర స్వామి దయతో ఎలా సాగించుకొచ్చిందో అది చూస్తే ఆశ్చర్యం, వింటే ఆశ్చర్యం. అందుకని ఆమె ఎప్పుడూ మనకి ప్రతి సత్సంగానికి ఆమె గెస్టే. ఒక రకంగా చూస్తే ఆమె మన విశిష్ట అతిథి, విశిష్టాతి విశిష్టాతిథి. ఒక ఓదార్పుకు, ఒక రక్షణకు ఆమె మంచి ఉదాహరణ. అందుకని అమ్మను ఈరోజు రావటానికి మనం సంతోషిస్తున్నాం. అదేవిధంగా కొందరు చిరంజీవులు ఖతార్ నుంచి వచ్చారు ఈరోజు సత్సంగానికి. అదే ఎక్కడున్నా సరే భూమి చిన్నదైపోయింది. మన సత్సంగం ప్రపంచవ్యాప్తంగా చూసే వాళ్ళ సంఖ్య పెరిగింది, ఆదరించి అభిమానించే వారి సంఖ్య పెరిగింది. ఈ ఘనతరమైనటువంటి ఈ పని వెనక ఎందరి కృషో ఉంది, దాని అంతటినీ ప్రచోదయం చేస్తున్న స్వామి కృపకు మనం కృతజ్ఞులం. ఈ విధంగా 200 శతాబ్దాల సంధిలో అద్భుతంగా ప్రభవించిన వెంకయ్య స్వామి దయ సమస్త మానవాళికి సంప్రాప్తం కావాలని, స్వామివారు పరిమిత దేహాన్ని విడిచి అపరిమితులైన శుభవేళకు దగ్గరగా జరుగుతున్న ఈ సత్సంగంలో మనం స్వామి పాదాలంటి స్మరణ చేసుకుందాం. ఇప్పుడు ఈ సోదరులు తమకు స్వామితో ఉన్న పరిచయాన్ని మనతో పంచుకుంటారు. అందరికీ నమస్కారములు. నా పేరు నందిమల్ల వెంకటరమణ రాజు. మా తండ్రి గారి పేరు నందిమల్ల వెంకట సుబ్బరాజు. కుళ్ళూరు రాజుబాల సంతూరు మాది. కానీ పుట్టి పెరిగినంతా కూడా నెల్లూరులో ఉన్నాను. నేను చాలా మా ఇంటి పరిస్థితి, కుటుంబ పరిస్థితులు ఆర్థికంగా చాలా మెనకబడిపోయినాము. మా తల్లిదండ్రులు కూడు పెట్టలేక పరిస్థితులు. భగవాన్ వెంకటేశ్వర మహానబడుకు స్వప్నంలో బల్లి కాసుకుంటూ కపలా కాసుకుంటూ ఉంటాము. ఆ రోజుల్లో మహానుభావుడు ఒకరోజు అందరూ పెన్నాలది ఒడ్డు మీద కమ్మూరపల్లి గ్రామం ఉంది, ఆ బల్లి వదిలిపెట్టకపోతే ఆ బల్లు ఎట పోయినో తెలియదు. పండుకొని నిద్రపోయినాను. ఆ లాక్యంకులు వెళ్ళికొని తిని సాయంత్రం 7 గంటల పొద్దు పోయిన తర్వాత లేచిపోతే ఎవరు లేరు. ఆ స్వామి నన్ను ఇంటికి తీసుకొని వచ్చి దీపం పెట్టుకొని ఇంటికి తీసుకువచ్చాడు మహానుభావుడు. ఈరోజు ఆయన మహానుభావుడు మాకు అన్ని విధాలు సహకరించాడు. ప్రతిదిన నా ఉద్యోగ పరిస్థితుల్లో నీకు పావలాచాను, కళ్ళు మూసుకో, చీకటి ఉన్నదన్నాడు. నాకు ఎక్కడ స్వామి చీకటి, ఉద్యోగం లేదు స్వామి పో అన్నాడు. దాన్ని చూపించాడు. చిక్కుటి ఆఫీసర్గా ఉద్యోగం వచ్చింది. ఈరోజు దేవుడిదే వల్ల నేను 30 సంవత్సరాలు సర్వీస్ చేసేసి ఈరోజు ఫ్యాక్షన్ 70,000 ఫ్యాక్షన్ తీసుకుంటూ ఉన్నాము. ఈరోజు అన్ని విధాలు సహకరిస్తున్నాడు స్వామి. అన్ని విధాల స్వప్నంలో కానీ పాట ప్రకారం ప్రతి విధంగా నాకు మా బిడ్డలకు మాకు అన్ని అనుకూలంగా సహకరంగా జరుగుతున్నాయి. మా తల్లి మా కుళ్ళూరు రాజపాలం నందు మాకు బ్రాహ్మణ మామూలుగా పెన్న మధ్య వెళ్ళి ఉంది. భజన జరుగుతుంటే భోజనానికి కుళ్ళూరు నుంచి రెడ్డి గారు అందరూ వస్తారంటే భోజనాలు లేవు. ఆ తొలిచి మా తల్లి నష్టం మంచాలపల్లి వృక్షం రెడ్డిగా ఇది క్యారేజ్ తీసుకొని వచ్చితే ఆ భోజనం సరిపోతుంది సరిపోమని స్వామి. ఏంది ఎట్లా వస్తుంది ఆ జనం వస్తుంది స్వామి ఎట్లా చేస్తున్న కల్పవృక్షం లాగా నీళ్లు చల్లేసి భోజనం ఎంతమంది వచ్చిన భోజనాలకు సరిపోయేటట్టుగా మిగిలినాయి. అరిటాకులు సో కలవా నుంచి తీసుకొని వస్తున్నారు, భోజనాలు పెడుతున్నారు, భజన జరుగుతూ ఉన్నది. మొట్ట మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా భోజనాలు పెట్టారు. సందర్భంగా సందర్భాలు జరిగినాయి. మహానుభావుడు ఈరోజు కూడా ఎక్కడున్నా కూడా ఏ స్వప్నంలో ఉన్నాడు. పిచ్చోడు పిచ్చోడు అని పిచ్చోడు కాదు, ఆయన మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు. ఏ ఊళ్ళు ఒకటి కనబడతాడు. మా ఊళ్ళో బరిలు గాలి గుంట వస్తే స్వామి మహానుభావుడు
ఎన్ని స్వామి ఎంగన్న అతను గొడవలు అతను పంపిస్తే ఆయన బస్సులో పోయి తీసుకున్నానికి వస్తే స్వామి వస్తానన్నాడు. ఆ ఇలిపెన్నెలు ఎట్ట వచ్చినాడు ఏమో స్వామి మన తెల్లవారుతలకి రథం మీద పండుకోన్నాడు. ఆ పశువులు కన్నట్టుగా నేను బాగున్నాయి పోయి అని చెప్పాడు. సత్యపండ దగ్గర కూర్చొని ఏమి స్వామి అండి పోయి ఆ పండుకపో నువ్వు పండుకపో అన్నాడు. మహానుభావుడి వల్ల ఎన్నో మాకు మంచి జరిగింది చెడ్డ జరగలేదు. కానీ ఆ రోజు మా నాన్నవాడు శ్రీ విష్ణువాను ఎవరు అనుకోలేదు. ఏదో తిరుగుతున్న వాళ్ళ పిచ్చే పిచ్చంకయ్య పిచ్చంక పిచ్చంకే కాదు మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఓం శల మహానుభావుడు. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే తమ జీవితంలో బాల్యంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. మాది కుల్లూరు రాజపాళ్యం. నిజంగా కుల్లూరుకు ఒక మంచి చరిత్ర ఉంది. నెల్లూరు జిల్లాలో కుల్లూరు కలువాయి పక్కనుండే పల్లె అయినా కలువాయిలో లేనంతటి సంపద విజ్ఞత ఒక గ్రామ సంస్కారాల చరిత్ర కనుక రాస్తే కుల్లూరుకు ఒక చరిత్ర రాయవచ్చు. కుల్లూరు వాళ్ళు దేశదేశాలు వ్యాపారం చేశారు. వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన భాష ఏర్పాటు చేసుకున్నారు. ఒక చిహ్నిత భాష ఒక టెక్నికల్ లాంగ్వేజ్ పెట్టుకున్నారు వాళ్ళు. ఎప్పుడన్నా ఒక 100 రూపాయలో 1000 రూపాయలో డబ్బు కావాలంటే కలువాయిలో దొరికేది కాదుట కుల్లూరులో దొరికేది. నెల్లూరులో విఆర్ కాలేజీ తర్వాత విద్య యొక్క విలువను గౌరవించి 1948వ సంవత్సరంలోనే మొట్టమొదటిసారి హై స్కూల్ కావాలని చెప్పింది ఎవరంటే కుల్లూరు వాళ్ళు. విఆర్ కాలేజీ హై స్కూల్ తర్వాత కుల్లూరులో హై స్కూల్ పెడితే 1200 మంది విద్యార్థులు ఉన్న స్కూల్ అది. అంటే విద్య యొక్క విలువను చాలా ముందు గుర్తించారు అక్కడి వ్యాపారస్తులు. వాళ్ళు ముత్యాల వ్యాపారం చేశారు. ఆ ముత్యాల వ్యాపారానికి రాకముందు రాజుల దగ్గర దళనాయకులుగా ఉన్నారు. ఆ విధంగా ఒక ప్రాచీనమైనటువంటి చరిత్రతో సంవిధానం కలిగిన గొప్ప గ్రామం కుల్లూరు. ఆ కుల్లూరు రాజుపాలని స్వామి ఎంతగానో అనుగ్రహించి ఆ ఊరికి విద్యనిచ్చాం అన్నారు. ఆ ఊళ్ళో ప్రతి ఇంట్లో కనీసం ఒక ఇంట్లోనో రెండిళ్లలోనో ఒకరో ఇద్దరో నలుగురో బిడ్డలు ఎంతో సుసంపన్నమైన విద్యా జీవనాన్ని గడుపుతున్నారు. ఎంతో చదువుకున్నారు. దేశదేశాల్లో ఉన్నారు. వాళ్ళు ఎంతో చక్కగా బతుకుతున్నారు. మన మిత్రుడు లక్కాకుల వెంకటరాజారావు అక్కడే ఉండి వెంకటేశ్వర స్వామి గురించి ప్రస్తుతి చేస్తుంటాడు. ఆ గ్రామం అంటే ఆయనకు అంత ఇష్టం. అదేవిధంగా ఎందరో సోదరులు ఉన్నటువంటి పావనమైన ప్రదేశం అటువంటి ఊరది. అక్కడ ఎప్పుడన్నా అవకాశం ఉంటే కుల్లూరు లాంటి పల్లెల గురించి ఇంకా ఎంతగానో మనకి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అందులో సాహిత్యం ఉంది, అందులో సమాజ సంస్కారం ఉంది. అటువంటి ఊరిని వెంకటేశ్వరస్వామి ప్రత్యేకంగా ఆశీర్వదించి అనుగ్రహించడం విశేషం. అక్కడి నుంచి ఒక ఆయన ఈరోజు వాగ్దానం చేసడానికి వచ్చారు. ఈయన ఏమన్నారు, మాది పేద కుటుంబం, ఆర్థికంగా ఇబ్బందులు ఎన్నో, కానీ ఆ పేదరికం నుంచి మమ్మల్ని కాపాడి అనుగ్రహించి నేను ఒక సెక్యూరిటీ ఆఫీసర్గా 35 సంవత్సరాలు పనిచేసేందుకు స్వామి అనుగ్రహమే కారణమైంది అని చెబుతూ కొన్ని లీలలు చెప్పారు. ఆయన అక్కడ కుల్లూరు రాజపాలెం పక్కనే ఉండేటువంటి పెన్నబద్వేలి తెప్ప మీద అక్కడ స్వామి ఉన్నప్పుడు స్వామి ఆ రోజు ఎంతోమంది జనాలు ఉన్నారు. ఎవరో ఒకరు టిఫిన్తో కొంచెం ఆహారం తెచ్చారు. ఇంకెక్కడి నుంచో అరిటాకులు తెచ్చారు. ఆ తర్వాత అవి పంచుతూనే ఉన్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు. స్వామికి చెప్పుకున్నారు, స్వామి ఆహారం కొద్దిగా ఉందని, ఏం కాదు కానిమ్మన్నారు. ఆహారం ఎలా వస్తుందో తెలియదు. అందరూ కడుపు నిండా భోంచేశారు. రామాయణంలో భరద్వాజుడు విందు గురించి మనం చదువుకున్నాం. బాబా వంటి మహాత్ముల గురించి మనం విన్నాం. ప్రత్యక్షంగా వెంకటేశ్వరస్వామి వారి దివ్యలీల మనం చూసామన్నది వీరు చెప్పిన వ్యాఖ్యానం. ఆ విధంగా ఒక మంచి కార్యక్రమం ఒక సాయి స్వామి లీలను మనతో పంచుకున్నారు ఈ సోదరుడు. ఇప్పుడు మరొక సోదరుడు తమకు సంబంధించినంతవరకు వెంకటేశ్వరస్వామి గురించి తెలిసి చెప్తారు.